నేనైతే బాగున్నాను, మీరందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా ఈ బ్లాగ్ ఏంటంటే, నేను షాపింగ్ చేశాను అనమాట చార్మినార్ దగ్గర. అది కూడా మామూలు షాపింగ్ కాదు, మ్యారేజ్ షాపింగ్. ఇంకా మార్నింగ్ 9:30 అంతా చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ రోజు నైట్ వరకు ఫస్ట్ టైం నేను అంతసేపు షాపింగ్ చేయడము. అసలు ఎందుకు చేశాను ఇంత షాపింగ్ అంటే, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనమాట. సో తను రావడానికి పాసిబుల్ అవ్వలేదు తనకి. సో తనకి ఏమేమి కావాలని చెప్పేసి ఒక లిస్ట్ చేసి నాకు వాట్సాప్ చేసింది. సో నేను తనకి ఏమేమి కావాలని చెప్పేసి నేను ఇక్కడ ఇవన్నీ తీసుకున్నా. మార్నింగ్ వెళ్ళిన, నైట్ అయిపోయిందనమాట. అసలు వన్ డే సరిపోలేదు షాపింగ్ చేయడానికి. ఇంకేదో అలా అడ్జస్ట్ చేసేసుకొని ఫాస్ట్గా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు ఒకటి నచ్చుతుంది, నాకు నేను షాప్ వాళ్ళు ఒక 10 చూపించారనుకోండి, నేను తనకి షేర్ చేసి తన ఒపీనియన్ తీసుకొని అలా షాపింగ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో మ్యాక్సిమమ్ అయితే నేను చేసినవన్నీ తనకి నచ్చాయనే అనుకుంటున్నాను. సో ఇవన్నీ నేను షాప్ చేశాను చార్మినార్ దగ్గర. వన్ బై వన్ మీతో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాననేది. చార్మినార్ అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బ్యాంగిల్స్. ఇంకా లేడీస్కి అయితే ఇంకా బ్యాంగిల్స్ అంటే ఏం తీసుకుమో చెప్పనవసరం లేదు కదా. సో ఫస్ట్ నేనైతే బ్యాంగిల్స్ చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాననేది. ఫస్ట్ అయితే తను నాకు సెట్ బ్యాంగిల్స్ కావాలని అడిగిందనమాట. సో కలర్స్ కూడా తనే చెప్పింది నాకు ఈ కలర్స్ కావాలి అని చెప్పేసి పర్టికులర్గా. సో నేను ఫస్ట్ ఆ కలర్స్ అన్ని తీసుకున్నాను, మల్టీ కలర్, గోల్డ్, రెడ్, ఇంకా ఎల్లో. ఎల్లో అడిగిందనమాట. సో ఫస్ట్ సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి అనమాట బ్యాంగిల్స్ అయితే. ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ మట్టి గాజుల్లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట. అంటే తను ఒక 12 డిజైన్స్ అలా కావాలని అనిందనమాట. అంటే ఒక్కటే డిజైన్లోనే నాకు కలర్స్ వేరు కావాలి అని చెప్పింది. సో నేను అలా కొన్ని కొన్ని నాకు నచ్చినవి తీసుకున్నాను అనమాట. అలా ఇవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. నిజంగా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అయితే అందరూ చెప్తూ ఉంటారు, కానీ నేను మామూలుగా అయితే నార్మల్గా ఏమంటారు వేరే బ్యాంగిల్స్ తీసుకున్నా, కానీ ఇలా సెట్స్ తీసుకోవడం కానీ మట్టి గాజులు తీసుకోవడం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇవి వచ్చేసి మట్టి గాజు పైన వెల్వెట్ క్లాత్తో వచ్చిందనమాట. చాలా బాగనిపించింది బ్యాంగిల్స్ నాకు. ఇందులో ఒకటే డిజైన్లోనే ఒక 4-5 కలర్స్ తీసుకున్నాను అనమాట అలా శారీ పైన మ్యాచ్ చేసుకోవడానికి. ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇవైతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మాకైతే హోమ్ టౌన్లో చాలా ఎక్కువ ప్రైస్ పడేది అక్కడ. ఇక్కడ చార్మినార్ దగ్గర క్వాలిటీ ఉంది ఆ బ్యాంగిల్, ఇంకా ప్రైస్ కూడా తక్కువ అనమాట. సో బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాం కదా. తర్వాత బ్యాంగిల్ బాక్స్ కావాలి కదా అవన్నీ పెట్టుకోవడానికి. సో ఇది బ్యాంగిల్ బాక్స్ తీసుకున్నాం, 5 లైన్స్ వచ్చింది, క్వాలిటీ కూడా బాగుండింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. తను అంటే చాలా సింపుల్గా పార్టీ వేర్ కావాలని చెప్పేసి అడిగిందనమాట. సో ఇలా నార్మల్ స్లిమ్ బ్యాగ్ టైప్, స్లిమ్ బ్యాగ్ కూడా కాదు, జస్ట్ హోల్డ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది బ్యాగ్. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్, చాలా బాగుంది. క్వాలిటీ అయితే రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2-in-1 పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది స్లిమ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుండింది. అందులో వచ్చేసి 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి దాంట్లో. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ఇంకా ఇవి వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ అనమాట. అన్నీ రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి. అసలు క్వాలిటీ కూడా బాగుండింది. ఈ బ్యాగ్స్ అయితే, లగేజ్ బ్యాగ్స్ అయితే మరి అంత క్వాలిటీ ఏం కాదు. ఓకే. ఇంకా వచ్చేసి ఇది మల్టీపర్పస్ బ్యాగ్స్ అనమాట. జిప్ ఉంది, చాలా బాగనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అంటే మెహందీ కదా, సో కరాచీ మెహందీ కావాలని అడిగింది. సో అవి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అత్తర్. ఫస్ట్ టైం నేను లైఫ్లో అత్తర్ తీసుకున్నాను, నాకు తెలీదు. ఇంకా ఇది వచ్చేసి సుర్మా అంట, నాకు అసలు ఐడియా కూడా లేదు. అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత తెలిసింది, ఓ సుర్మా అంటే కాటుకా అనేసి మగవాళ్ళకి పెట్టారంట అది పెళ్ళిలో. ఇంకా ఇవి వచ్చేసి స్కార్ఫ్ కలెక్షన్ అనమాట అంతా. చాలానే తీసుకున్నా స్కార్ఫ్స్ కూడా, ఒక 6-7 ఏమో తీసుకున్నా అన్ని. తనకి చూపించి ఇవి ఇవి కావాలి అని అంటే ఇవి తీసుకున్నా అనమాట. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నా అనమాట. చాలా స్మూత్గా ఉండింది, డిజైన్స్ కూడా బాగున్నాయన్నమాట. అన్నీ కాటన్ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్ రీజనబుల్ ప్రైస్ అండి. నిజంగా క్వాలిటీ కూడా బాగుండేవి ఇవి అసలు. ఇంకా ఇవి వచ్చేసి ప్లెయిన్ స్కార్ఫ్స్ అనమాట. ఇవి ఒక 3-4 ఏమో తీసుకున్నాను, తను 3-4 చాలా అనిందనమాట. సో ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట.
సేమ్ ఒకటే దాంట్లోనే కలర్స్ వేర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను బుర్కా వేసుకొని తనకి చూపించి ఇలా ఇలా, ఎందుకంటే సైజ్ వాళ్ళు చూపించేది ఒకటి ఉంటుంది అలా కదా, అంత సైజ్ సరిపోతుందా లేదా అని ఒకసారి వేసుకొని చూపించమంటే చూపించానమాట తనకి వీడియో కాల్లో. సో తను బుర్కా సెలెక్షన్ చేశారు, 3 బుర్కాస్ తీసుకున్నా, ఫస్ట్ది ఇది ఇంకా ఇది అనమాట. ఈ 3 బుర్కాస్ ఫస్ట్ టైం లైఫ్లో, ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఇది శారీస్ వచ్చేసి, ఇంతకుముందు చూపించినవన్నీ నేను వచ్చేసి చార్మినార్ సరౌండింగ్స్లో తీసుకున్నాను, ఇది వచ్చేసి మదీనాలో తీసుకున్న శారీ. మదీనాలో మై గాడ్ నాకైతే శారీస్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి. రీజనబుల్ అంటే రీజనబుల్ ప్రైస్, మనం బార్గెన్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనమాట, వాళ్ళు హోల్సేల్ ప్రైజే చెప్పేస్తారు. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుండింది. నాకైతే ఈ శారీ తనకి రెడ్ కలర్ కావాలని చెప్పింది అనమాట, నాకు ఈ శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఎవరైనా హోల్సేల్ బిజినెస్ చేస్తా ఉన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మనం రీటైల్గా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. శారీస్ ప్రైస్ కానీ డిజైన్స్ కానీ చాలా బల్క్లో ఉన్నాయి. అసలు నాకైతే మైండ్ పోయింది అక్కడ శారీస్ అన్నీ చూసి. 2 శారీస్ తీసుకున్నాను నేను మదీనాలో, ఆ రెడ్ కలర్ శారీ ఇంకొకటి ఇది. చాలా బాగా అనిపించాయి, రీజనబుల్ ప్రైజెస్ అండి. అసలు చాలా బాగుంది మదీనాలో. ఒకసారి వెళ్ళాలి ఇంకా శారీ షాపింగ్ ఎక్కడన్నా ఏమన్నా ఇంకా కావాలన్నప్పుడు అక్కడ చేయొచ్చు అనమాట. బ్లౌజెస్ కానీ అన్నీ రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి మనకి. ఈ మ్యారేజ్ షాపింగ్లో నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనివి కూడా చేశాను, లైక్ బుర్కా వేసుకోవడం కానీ, ఇంకా సుర్మా అంటే కాటుక అని తెలుసుకోవడం, ఇలా కొన్ని అనమాట చిన్న 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 థింగ్స్ అన్నీ తెలుసుకున్నాను. ఇంకా వచ్చేసి తను కురాన్ కావాలని చెప్పేసి అడిగిందనమాట. సో తనకి వీడియో కాల్ చేసి కురాన్ ఏది కావాలి, ఇంకా కురాన్ బాక్స్ కూడా కావాలనింది. చాలా డిజైన్స్ ఉన్నాయి కురాన్ బాక్సెస్లో కూడా, ఇంకా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చారండి. ఇంకా తను వచ్చేసి పెళ్లి కొడుకు పెట్టడానికి 2 టోపీ ఇలా పెట్టుకుంటారు కదా వాళ్ళు, అవి కావాలని చెప్పేసి అడిగిందనమాట. సో అది ఇది అండి నేను చార్మినార్ దగ్గర చేసిన షాపింగ్ అయితే. తను నేను ఈ బ్లాగ్ షేర్ చేసేసరికి తనకి మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది. సో నేను మ్యారేజ్కి అయితే వెళ్ళలేకపోయాను, సారీ ఫరానా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫరానా. హే ఫ్రెండ్స్, నేను చార్మినార్ దగ్గర చేసిన షాపింగ్, బ్యాంగిల్స్, కార్స్, శారీస్, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా బుర్కా, ఇంకా కురాన్. సో ఇవన్నీ ఎలా అనిపించాయి, నా సెలెక్షన్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా, మీకు ఏమేమి నచ్చాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా శారీ ప్రైస్ ఎంతో చెప్పండి, మర్చిపోకండి. మీకు ఎంత అనిపించిందా ప్రైస్ అనేది, కరెక్టా కాదా నేను చెప్తాను మీకు. ఇంకా వచ్చేసి మీకు ఏదైనా నచ్చి ఉంటే దాని ప్రైస్ మాత్రం అడగండి నన్ను, నేను చెప్తాను. ఎందుకంటే చార్మినార్ దగ్గర మాత్రం మనం మోసపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాళ్ళు ఒక ప్రైస్ చెప్తే మనం దాంట్లో 50% అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 చెప్తే మనం 500 నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే 300-400 నుంచి స్టార్ట్ చేసినా కూడా ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను బాగా. సో చార్మినార్ దగ్గర అయితే షాపింగ్ వెళ్ళినట్టయితే బార్గెన్ చేయండి, వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇంకా మీకు ఏమేమి నచ్చాయో కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ కరుణాశ్రీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.